హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభిజిత్ హారికకి ఈ మధ్య మోనాల్ గజ్జర్ కు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది పన్నెండవ వారం దయ్యం టాస్క్ సందర్భంగా మోనల్ ను అభిజిత్ డేటింగ్ కు తీసుకుని వెళ్లకపోవటంపై కన్ఫెషన్ రూమ్ లోకి కెప్టెన్ హారికని పిలిచి నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్ కు వివరించింది ఈ క్రమంలో అభిజిత్ ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టారు అఖిల్ సోహెల్ ఉయ్యాల టాస్క్ కొనసాగుతూ ఉండగా టాస్క్ ను టాస్క్ లానే ఆడాలి వ్యక్తిగతంగా తీసుకోవద్దని నాగ్ సర్ చెప్పారు అభిజిత్ ను టాస్క్ ఆడించడంలో క్యాప్టెన్ గా నువ్వు ఫెయిల్ అయ్యావని వీడియోలు చూపించి నన్ను మందలించాడు ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ నన్ను దారుణంగా నిందించాడని అభిజిత్ హారిక చెప్పింది అయితే మోనల్ తో డేటింగ్ కు పోకపోవటానికి అసలు కారణం వేరే ఉంది ఆ సమయంలో మోనల్ నాకు ఓ మాట చెప్పి మోసగించింది అందుకే ఆమెతో నేను డేటింగ్ కు వెళ్లలేదని చెప్పాడు ఓ సందర్భంలో మోనల్ మనసులో ఉన్న ఏ ఎవరు అని నాగ్ సార్ అడిగిన తరువాత నేను చాలా కూల్ గా ఆమె నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించాను నాగ్ సార్ ఎపిసోడ్ తర్వాత మోనల్ ను పిలిచి వాస్తవంగా నీ మనసులో ఉన్నది ఎవరంటే నీవేనని నాకు చెప్పింది నా మనసులో నీకే స్థానం ఉంది అని క్లారిటీగా చెప్పింది ఆ తర్వాత నాకు చెప్పిన విషయంపై యూటన్ తీసుకుంది అందుకే నేను ఆమెకు దూరంగా ఉన్నాను అని అభిజిత్ చెప్పారు మోనల్ చెప్పిన విషయాలను నాగ్ సర్ అడిగినప్పటికీ ఎందుకంటే అమ్మాయిని బద్నాం చేయకూడదని భావించా నేను ఎన్ని బాధలు పడినా మోనల్ మాటలను ఎక్కడా చెప్పలేదు నాగ్ సర్ అడిగినా నేను చెప్పకపోవటానికి అదే కారణం సారీ అంటూ ఆ విషయాన్ని దాటవేశాను ఆ విషయంలో నేను మగాడిలా నిలబడ్డాను అంటూ అభిజిత్ పేర్కొన్నాడు అయితే అభిజిత్ ఎమోషనల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే తెలుగు తెలుగు అంటూ హారిగా హెచ్చరించింది అయితే నేను చెప్పేది విను నేను ఒక విషయాన్ని ఎమోషనల్ గా చెబుతూ ఉంటే నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నా స్థాయికి ఎదగాలంటే ఇంకో ఐదేళ్లు కావాలి అంటూ అక్కడి నుంచి లేచిపోయాడు ఒకవేళ నేను ఇంగ్లీష్లో మాట్లాడితే బిగ్ బాస్ నాకు శిక్ష వేస్తాడనే విషయం నాకు తెలియదా అంటూ అభిజిత్ ఫైర్ అయ్యాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి